మామిడికాయ ఫిష్ కర్రీ అండి. సో ఏమేం ఇంగ్రీడియెంట్స్ కావాలి తయారు చేయాలంటే? దీనికోసం కావాల్సిన పదార్థాలు పసుపు, కారం, ధనియాల పొడి, ఉల్లికాడలు, జీలకర్ర, ఫిష్ మసాలా, ఆనియన్, ఆవాలు, కొత్తిమీర, మామిడికాయ, చింతపండు, టొమాటో, కరివేపాకు, జీరా పొడి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఫిష్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పేశారు. సో స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఏం చేయాలి ముందుగా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే. కొంచెం కడాయి హీట్ అవ్వాలి. ఆవ నూనె వాడుతున్నానండి. సో దిస్ విల్ ఎన్హాన్స్ ఫిష్ టేస్ట్ అన్నమాట. సో కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఓకే. జీలకర్ర కొంచెం చిట్టుపట్టిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఓకే. ఇది ఆనియన్స్ ఫ్రై అయిపోయినట్టున్నాయండి. ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుందాం. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫిష్కి కొంచెం ఎక్కువే పడుతుందండి. దీని తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇది మామిడికాయ కుక్ అవుతున్న టైంలోనే మనం టొమాటోస్ కూడా వేసేసుకుందాం. ఓకే. మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం చింతపండు రసం. ఆల్రెడీ మనం ఇందులో మ్యాంగో వేసాం, టొమాటో వేసాం, ఇది కొంచెం వేసుకుని సరిపోతుంది. పులుపు బాగా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఈ డిష్. పులుపు లైక్ చేసేవాళ్ళు. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ పోసేసుకున్నాం. ఒక హాఫ్ లీటర్ వరకు పడుతుంది మనకి, అంటే మనకి కావాల్సిన దాన్ని బట్టి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాము. సో కొంచెం ఇప్పుడే కారం, ధనియాల పొడి, ఫిష్ మసాలా వేసుకున్నాము. ఒక్కసారి ఇది కలిపేసుకుని మన వాటర్ బాయిల్ అయ్యే వరకు కాసేపు మూత పెట్టి ఉంచుతాం. ఓకే. సో చెప్పండి, ఇంకేంటి విశేషాలు? ఎలా సాగుతుంది లైఫ్? కోవిడ్ ఇప్పుడు ఆగిపోవాలనుకుంటున్నారా లేదా? అవునండి, యాక్చువల్గా అదే త్వరగా ఎండ్ అవ్వాలి కోవిడ్ అనేది. సో దీని వల్ల చాలా మందికి లాస్ వచ్చింది అండ్ కొంతమందికి మంచి కూడా జరిగింది చెప్పాలంటే. ఏ రకంగా? ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి. కానీ ఫ్యామిలీ టైం స్పెండ్ చేసినా పీస్ఫుల్ గా స్పెండ్ చేయలేకపోతున్నాం కదా. లోపల ఏదో ఒక మెంటల్ ప్రెషర్ ఉంటుంది, ఎక్కడికి వెళ్తే ఏం కోవిడ్ వస్తుందో ఏంటో అని. వెకేషన్ అన్న అంటే బాగుండు. నాకేమనిపిస్తుంది అంటే గవర్నమెంట్ ప్రతి ఇయర్ ఒక 10 days లాక్డౌన్ పెట్టాలనిపిస్తుంది. అంటే ఫ్రీ వెకేషన్ అన్నమాట. మొత్తం ఇండియా, మొత్తం ఆల్ ఇండియా లాక్డౌన్ పెట్టాలి గవర్నమెంట్. ఎట్లుందని ఐడియా? బాగుందా? బాగుందండి. థ్యాంక్స్. బాగాలేకపోయినా బాగుంది. లేదు, నిజంగా పెట్టాలి. ఇప్పుడు ఫ్యామిలీ బాండ్స్ డెవలప్ అయితే అందరికి ప్రశాంతంగా 10 days లీవ్ ఇచ్చి పడాలి అందరికి. ఎవరు అన్ని వర్క్ స్టాప్ చేయండి. ఎవ్రీ ఇయర్ మార్చ్ లో మొత్తం అందరికి ఒకేసారి హాలిడేస్. పిల్లలకి ఒకటే సమ్మర్ హాలిడేస్, టోటల్ ఇండియాకి సమ్మర్ హాలిడేస్ కావాలని నా నా రిక్వైర్మెంట్. అట్లీస్ట్ ఇయర్లీ ఒక 10 days ఇస్తే అట్లీస్ట్ అబ్రాడ్ మిగతా కంట్రీస్ లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ టైం లో వాళ్ళు డిసెంబర్ లాస్ట్ వీక్ అంతా ఆఫ్ తీసుకుంటారు. లైక్ ఎవరీవన్ టేక్స్ ఆఫ్ అండ్ అట్లీస్ట్ దే బాండ్ విత్ ద ఫ్యామిలీ. మనకి అలా కంప్లీట్ ఆఫ్ ఎప్పుడు దొరకదు, లైక్ ఒక 1 వీక్ 10 days. ఇలా నిజంగా ఇట్లా లాక్డౌన్ పెడితే బాగుంటుంది, కోవిడ్ ఉన్నా లేకున్నా. ఇది ఎంతసేపు? ఇప్పుడు వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అయింది. సో దీనిలో మనం ఫిష్ వేసేసుకుందామండి. ఓకే, ఎంతసేపు? ఇది కొంచెం ఒక 10 minutes, ఒక 10 minutes కొంచెం ఫిష్ బాయిల్ అయ్యే వరకు. సో చూస్తున్నారు కదా, మొత్తానికి ఫిష్ అయితే బాగా బాయిల్ అవ్వాలి, బాగా ఉడకాలి. ఎందుకంటే మనం ఇంతకుముందు యాడ్ చేసిన స్పైసెస్ అండ్ ఆ చింత పులుసు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా మన ఫిష్ కి బాపట్టాలి. లెట్స్ వెయిట్ ఫర్ 10 minutes అండ్ సీ. సో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదండి మన మామిడికాయ ఫిష్ కర్రీ ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా అని. అండ్ చక్కగా బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు మూత తీసి చూద్దాం. సో ఫిష్ కూడా బాగా కుక్ అయిపోయిందండి. సో గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉండబోతుంది, నాకు క్లారిటీ వచ్చేసింది ఫుల్గా. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి. సో ఇంక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవడమే అంతే. సో ఇప్పుడు మనం కర్రీని డిసౌట్ చేసుకుందామండి. యా, స్ప్రింగ్ ఆనియన్స్ తో డెకరేట్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి. ఓకే, సో మామిడికాయ ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ కదండి మామిడికాయ ఫిష్ కర్రీ, చాలా చాలా బాగుంది ప్రెజెంటేషన్. ఇట్స్ చాలా నచ్చింది నాకు. ఎనీవేస్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. మామిడికాయ ఫిష్ కర్రీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: చేపలు, మామిడికాయ, చింతపండు, టొమాటో, ఉల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియా పొడి, ఉల్లికాడలు, ఫిష్ మసాలా, నూనె. మామిడికాయ ఫిష్ కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఆవ నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు మామిడికాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే అందులో టొమాటో ముక్కలు యాడ్ చేసి బాగా కలపాలి. తర్వాత అందులో కరివేపాకు, చింతపండు రసం, అలాగే కొన్ని నీళ్లు పోసి మగ్గించాలి. కారం, ధనియా పొడి, తర్వాత అందులో ఫిష్ వేసి 10 నిమిషాల పాటు ఉడికించి తర్వాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, మామిడికాయ ఫిష్ కర్రీ రెడీ.